ముగ్గురికి పంచాలి. ఏ బిసిడి ముగ్గురికి 750 రూపాయలు పంచాలి. బీసీ ఇద్దరు కలిసి పంచిన మొత్తానికి సమానంగా ఏ వాట్ ఉంటుంది, అంటే బీసీ ఇద్దరికి ఎంత తీసుకున్నా, అంటే బి ప్లస్ సి ఎంత ఉంటుందో ఏకి అంత. నెక్స్ట్ సి కంటే బికి 120 రూపాయలు అధికంగా ఉంటుంది, అంటే బికి ఎంత ఉంటుంది, సి కంటే 125 రూపాయలు అధికంగా ఉంటుంది. నెక్స్ట్ డికి సి తో సమానంగా వాటర్లు వచ్చేయండి. డికి అంటే సి ఈక్వల్ టు డి ఈక్వల్ టు సి, ఏదైనా ప్రాబ్లం లేదు, సమానంగా వాటర్లు వచ్చాయి. అయితే ఏ వాట ఎంత అడిగాడండి, ఏ వాట కనుక్కోవాలి, ఏ వాట ఎంత, ఇది క్వశ్చన్ అండి. దీన్ని బట్టి చూడండి, డిసిల్ కాబట్టి ముందు ఏబిసిడిలో మీద రాసుకోండి, రాసుకుంటా రెండు ఈక్వల్ కాబట్టి వీడిది ఎక్స్ అనుకుంటే ఏమవుతుంది, వీడి కూడా ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే బి అనేది సి కంటే 125 ఎక్కువ అంటుంది, అంటే బి ఎంత అవుతుందండి, 125 ప్లస్ ఎక్స్ అవుతుందండి, 125 ప్లస్ ఎక్స్ అవుతుందండి. నెక్స్ట్ బి ప్లస్ సి ఎంత ఉంటుందో ఏ అంతండి, రెండు కలిపి ఎంత ఉంటుందో అది ఏ ఉంటుంది, అంటే 125 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఏమవుతుంది, 2x ప్లస్ 125 అవుతుందండి, 2x ప్లస్ 125. ఇప్పుడు మూడు కలిపి, సారీ నాలుగు కలిపి ఎవడం దగ్గర రావాలి, నాలుగు కలిపండి, 2x ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అవుతుందండి, 2x ప్లస్ ఎక్స్ 3x, 3x ప్లస్ ఎక్స్ 4x, 4x ప్లస్ ఎక్స్ 5x, అంటే 5x ప్లస్ 125 ప్లస్ 125 అంటే ఎంత అవుతుందండి, 250 అవుతుంది. 250 ఈక్వల్ టు 750 అండి. దేర్ఫోర్ 5x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఈ 250 పంపించారు అనుకోండి, 750 మైనస్ 250 అవుతుంది. ఈ 5 కూడా పంపించండి, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 750 మైనస్ 250 చేసి ఎంత వస్తుందండి, 500 వస్తుందండి. 500/5 ఈజ్ ఈక్వల్ టు 100, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి, 100 వచ్చిందండి ఎక్స్ ఈజ్ ఈక్వల్. మరి ఏ ఈక్వల్ ఎంత అండి, 2x ప్లస్ 125, దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 125 కాబట్టి ఎక్స్ ప్లస్ 100 వేసండి, 2 × 100 అంటే ఏమంది ఎంత అవుతుందండి, 200 ప్లస్ 125 ఈజ్ ఈక్వల్ టు 325 రూపీస్, అంటే ఏ వాట ఎంత అండి, 325 రూపీస్ అవుతుందండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. ముందు చూడండి, ఇవన్నీ ఒకసారి రాసుకున్నట్లయితే మనం దేని నుండి స్టార్ట్ అవ్వాలి అర్థమవుతుందండి, ఎందుకంటే రెండు ఈక్వల్ కాబట్టి. ఇలా కింద నుంచి పైకి వెళ్తే మనకు అర్థమవుతుంది, మీద నుంచి ఏ ఎక్స్ అనుకోవడం కానీ లేదా బి ఎక్స్ వై సంథింగ్ అలా అనుకున్న కంటే కింద నుంచి పైకి వెళ్తే మనకు ఆన్సర్ వస్తుంది. కానీ ముందు అన్న ఒకటి రాయండి, రాస్తే మీకు ఏది రిలేషన్ బాగుంటుందో ఆ రిలేషన్ మనం అప్లై చేసి వచ్చండి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 152. క్వశ్చన్ నెంబర్ 152 ఇచ్చారండి, 1000 రూపాయల బోనస్ కు ముగ్గురికి పంచగా సచిన్కి వచ్చిన దానికంటే రెట్టింపు లోహిత్కు, సచిన్ కంటే రెట్టింపు అంటే ఎవరికంటే రోహిత్ కంటే, అంటే రోహిత్ ఇస్ ఈక్వల్ టు 2 సచిన్ అంటే 2 × సచిన్. నెక్స్ట్ గగన్ కు వచ్చిన దానిలో 1/5 సచిన్కి వచ్చిందండి, గగన్ కు వచ్చిన దానిలో గగన్ కి ఎంత వచ్చిందో దానిలో 1/5, అంటే 1/5 గగన్, 1/5 గగన్ ఇస్ ఈక్వల్ టు ఎంత అండి, ఎవరంటే చెప్పరు, గగన్ కు వచ్చిన దానిలో 1/5 సచిన్కి వచ్చింది, అంటే సచిన్ సి సి ఇస్ ఈక్వల్ టు 1/5 × g. అయితే ఏమన్నాడంటే గగన్ కు వచ్చిన బోనస్ ఎంత అడుగుతున్నాడు, గగన్ కి ఎంత వచ్చిందో అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ గగన్ ఎక్స్ అనుకోండి, ఎక్స్ అనుకుంటే సి ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/5 × x అవుతుందండి. ఇక్కడ సి ఇస్ ఈక్వల్ టు 1/5 వేసారు అనుకుంటే ఏమవుతుంది, 2/5 × x అవుతుందండి. ఇప్పుడు ముగ్గురు కలిపి 1000 రూపాయలు అండి, ముగ్గురికి కలిపి, ఓకేనండి. ఇప్పుడు ఈ ముగ్గురికి కలిపి 1000 రూపాయలు బోనస్ అండి, ముగ్గురికి కలిపి అంటే ఎవరండి, సచిన్, సచిన్ అంటే ఆ ఎస్ అనుకోండి, సి కాదు ఎస్ అనుకోండి, సచిన్ ప్లస్ ఎవరండి, రోహిత్, సచిన్ రోహిత్, రోహిత్ గగన్, ఈ ముగ్గురు కలిపి 1000 రూపాయలు కదండి. దాన్ని బట్టి చూసుకుంటే సచిన్ చూస్తే ఎంత వచ్చిందండి మనకి, సచిన్ 1/5x అండి, అంటే ఎక్స్ బై 5 అని, ప్లస్ రోహిత్ ఎంత అండి, 2x/5 అని. మన గగన్ ఏమనుకున్నాం అండి, గగన్ వీటిని ఏం తీసుకున్నాం, ఎక్స్ అని తీసుకున్నాం కాబట్టి ఎక్స్, ఈ మూడు కలిపండి, కలిపినట్లయితే ఏమవుతుంది, అన్నింటికి 5 ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1000, అన్నింటికి 5 ఉంది, 5 వచ్చేయండి, ఈ ఎక్స్ ఎక్స్ అలా ఉండిపోతుంది, ఇక్కడ 2x/2x అలా ఉండిపోతుంది, ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్లు, 1/5 కాబట్టి 5 × x ఏమవుతుంది, 5x, 5x ఈజ్ ఈక్వల్ టు 1000 అండి. ఎక్స్ ప్లస్ 2x/5x అంటే 8x, 8x/5, 8x/5 ఈక్వల్ టు 1000, దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 1000 × 5/8 అండి, 5/8, 8 తోటి ఏం చేసినట్లయితే 8 125 1000 కాబట్టి 125 × 5 ఈక్వల్ టు 625 రూపీస్, అంటే
ఎవరు కట్టింది గగ్గకి ఎంత అమౌంట్ వస్తుందండి 625 రూపాయస్ వస్తుందండి అమౌంట్ ఈ విధంగా మనం చేయొచ్చు అయితే ఎవర్ని ముందు ఎక్సెల్ కోల్ అనేది మనం ఈ కండిషన్ బట్టి చూసుకోండి ఎవర్ని కొనుక్కోవాలనుకుంటున్నామో దాన్ని కొనుక్కో దాన్ని ఎక్సెల్ కోల్ ప్రయత్నించండి దాని వల్ల పాజిబుల్ కాలేదు అనుకోండి వేరే ఎవరైనా ఎక్సెల్ కోవచ్చండి ఎవరైతే బేసిక్స్ నుంచి వస్తుందో వాళ్ళని కొనుక్కోవాలండి ఎందుకంటే చూడండి ఇందులో గగన్ ఉందండి ఆడి బట్టి సజన్ వస్తుంది ఇది సజన్ వస్తుంది వీళ్ళ నుండి మళ్ళీ రోహిత్ వచ్చేస్తుంది కాబట్టి ఎవరు అనుకోవాలి కింద ఎవరు ఉంటే వాళ్ళ నుంచి అనుకోవాలి ఓకేనండి అలా ఎక్సెల్ కోల్ ట్రై చేయండి వచ్చేస్తుందండి నెక్స్ట్ వన్ చూడండి मूड अरवी पुस्तक मूड अरवी पुस्तक पेजी राय उपयोग अंकल मतलब पुस्तक पेजी राय उपयोग अंकल मतलब इटे क्वेश्चन एस काटेबल की कंपलसरी कंपलसरी उ चूस मूड अरवर पेजी वरक इन नंबर वेस्टर आंबर పేజీలు రాయడానికి ఉపయోగించిన అంకెల మొత్తం అంటే ఎన్ని అంకెలు ఉపయోగిస్తామో ఆ మొత్తం కావాలండి అయితే చూడండి మనం పేజీలు అనేది ఎక్కడ నుంచి కౌంట్ చేస్తాం 1 2 3 అలా పేజీలు ఉంటాయండి అలా 1 నుంచి 9 వరకు చూసుకుంటే ఎన్ని పేజెస్ వస్తాయి ఎన్ని నంబర్లు యూజ్ చేస్తామండి 9 నంబర్స్ యూజ్ చేస్తామండి 1 టు 9 వరకు ఎన్ని నంబర్స్ యూజ్ చేస్తామండి 9 నంబర్స్ అంటే ఇది సింగిల్ డిజిట్ తర్వాత మీరు 10 టు 19 చూసుకుంటే అది కూడా ఏంటంటే డబుల్ డిజిట్స్ అండి 10 టు 19 వరకు డబుల్ డిజిట్స్ అయితే ఎన్ని నంబర్స్ ఉన్నాయండి 10 టు 19 వరకు డబుల్ ఎన్ని నంబర్స్ ఉన్నాయో చూసుకోండి ఎన్ని నంబర్స్ ఉంటాయండి 90 నంబర్స్ ఉంటాయండి 90 నంబర్స్ ఉంటాయి మళ్ళీ ఒక ప్రతి నంబర్ లో కూడా ఎన్ని డిజిట్లు ఉన్నాయంటే 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని యూజ్ చేస్తామంటే 2 ఇంటూ 90 అంటే ఎంత అవుతుందండి 180 అవుతుందండి 2 ఇంటూ 90 ఎంత అవుతుందండి 180 కానీ చూసుకో 99 నుంచి 90 10 నుంచి 8 వరకు ఎన్ని నంబర్స్ ఉన్నాయో చూసుకున్నాం 90 నంబర్లు ఉన్నాయండి ప్రతి నంబర్ రెండేస్ ఉన్నాయండి అంటే 1 0 1 1 1 2 అలా రెండేస్ నంబర్లు ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 90 ఇక్కడ ఒక గ్రామ్ ఉంది కాబట్టి 1 ఇంటూ 9 అవుతుంది అన్నమాట ఇక్కడ 9 నెక్స్ట్ ఇంకేందండి 100 నుంచి అంటే 3 డిజిట్ నంబర్ చూసుకున్నట్లయితే 100 నుంచి ఎంత వరకు ఉందండి 366 వరకు ఉందండి 100 నుంచి ఎంత వరకు ఉంది 366 వరకు ఉందండి 100 నుండి 366 వరకు ఎన్ని నంబర్స్ చూసుకోండి 100 నుండి 366 వరకు ఎన్ని నంబర్స్ ఉన్నాయండి మైనస్ చేసామంటే అంటే దీని నుంచి ఎన్ని నంబర్లు ఉన్నా తెలుసుకోవడం కోసం అంటే దాని ముందు నంబర్ మైనస్ చేసుకోవాలండి లేదా ఈ రెండు మైనస్ చేసి ప్లస్ 1 అనేది ప్లస్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం చెప్పామండి రెండు నుంచి ఆరు వరకు ఎన్ని నెంబర్లు ఉన్నాయని మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పమండి రెండు నుంచి ఆరు వరకు నెంబర్లు అంటే చూడగానే ఆరు మైనస్ రెండు అంటే నాలుగు అనుకుంటారు కానీ నాలుగు కాదండి నాలుగు ప్లస్ ఒక నెంబర్ అంటే ఫస్ట్ నెంబర్ కానీ లాస్ట్ నెంబర్ కానీ ఎలిమినేట్ చేయబడదు అంటే మనము పర్వానాలిసిస్ లాగా ఏదో నెంబర్ వదిలేసి తగ్గిపడతాం అనమాట నార్మల్ గా రాసుకుంటే ఏంటంటే 2 3 4 5 6 ఎన్ని నెంబర్స్ వచ్చాయండి 5 నెంబర్స్ వచ్చాయండి చూసుకోండి అలా దీని నుండి మైనస్ చేసారనుకోండి ఎంత వస్తుందండి 266 వస్తుందండి ప్లస్ 1 యాడ్ చేసుకోవాలంటే 267 నెంబర్స్ ఉంటాయండి ప్రతి డిజిట్ లో కూడా ప్రతి నెంబర్ లో కూడా డిజిట్లు ఉన్నాయండి మూడు డిజిట్లు ఉన్నాయి కాబట్టి ఇంటూ మూడు చేసుకుంటాను ఇంటూ మూడు చేయడం ఎంత అవుతుందండి 3 7 21 3 6 ఎంత అండి 3 6 18 18 2 20 2 3 6 అంటే 801 వస్తుందండి అంటే ఎన్ని ఇంట్లో ఉపయోగించాను చూడండి 9 + 1 అంటే అంత 10 అవుతుంది 1 8 + 1 9 అవుతుంది 1 నెక్స్ట్ 8 + 1 9 9 + 1 సారీ 900 90 వస్తుందండి 990 అంటే 360 వరకు పేజీ నంబర్లు వేయడానికి ఒక టైప్ రైటర్ అనుకోండి టైప్ రైటర్ ఉపయోగించవలసిన అంకెల సంఖ్య ఎంత అంటే 990 లెటర్స్ అనేది వాడు వచ్చేయవలసి ఉంటుందండి ఆ విధంగా మనం సమ్ చేయాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ముందు సింగిల్ డిజిట్ తీసుకుంటారు తర్వాత డబుల్ డిజిట్ తీసుకుంటారు తర్వాత త్రిబుల్ డిజిట్ తీసుకుంటారు సింగిల్ డిజిట్ అన్నప్పుడు ఒకే నెంబర్ ఉంటుంది కాబట్టి 1 ఉంటుంది డబుల్ డిజిట్ అన్నప్పుడు 2 నెంబర్లు ఉంటాయి ఒక్కొక్కదానిలో 2 నెంబర్లు ఉంటాయి కాబట్టి 2 ఉంటుంది ట్రిపుల్ డిజిట్నప్పుడు ఆ నెంబర్ ఇంటూ 3 చేసి మొత్తం ప్లస్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి ఈ విధంగా మనం ఆన్సర్ చేయండి ఇది ఇటువంటి క్వశ్చన్ ఎస్ఏ కానిస్టేబుల్ అనేది తప్పకుండా ఒకటి ఉంటుందండి కాబట్టి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 154 చూడండి క్వశ్చన్ నెంబర్ 154 ఒక ముద్రాపకుడు ఒక పేజీ నుండి ఒకటి నుండి పేజీల సంఖ్యను మొదలుపెట్టి మొత్తం అన్ని పేజీలకు కలిపి 3189 నంబర్లు ఉపయోగించాడండి 3189 నంబర్లు ఉపయోగించాడండి వాడాడు అయితే పుస్తకంలోని పేజీల సంఖ్య ఎంత ఉన్నాడండి పుస్తకంలో పేజీల సంఖ్య ఎంత ఉన్నాడండి అయితే ఒకసారి చూడండి మనకి ఆప్షన్ బట్టి దీనికి వెళ్ళాలండి ఆప్షన్ లో చూసుకుని అన్ని కూడా 1000 కంటే ఎక్కువనే కాబట్టి మనం 1000 వరకు నెంబర్లు ఉపయోగించినట్లయితే 1000 వరకు అంకెల్ని టైప్ చేయడానికి
ఎన్ని అంకెలు ఉపయోగించాలి అనేది మనం ముందు చూద్దాము. తర్వాత ఎక్స్ట్రా ఉంటే దాన్ని బట్టి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒకటి నుంచి నైన్ వరకు చూసుకుంటే ఎన్ని నెంబర్లు అండి? తొమ్మిది నెంబర్లు కాబట్టి తొమ్మిది ఇంటూ ఒకటి అండి. అంటే ఎంత వస్తుందండి? తొమ్మిది వస్తుందండి. తర్వాత పది నుంచి తొంభై తొమ్మిది వరకు అండి. పది నుంచి తొంభై తొమ్మిది వరకు అంటే తొంభై తొమ్మిది నుంచి పది మైనస్ చేసి నలభై తొమ్మిది వచ్చింది ప్లస్ ఒకటి అంటే తొంభై. అంటే తొంభై అంకెలు ఉన్నాయి. ఇవి డబుల్ డిజిట్ కాదు, టూ డిజిట్ నెంబర్లు కాబట్టి ఇంటూ టూ అవుతుందండి. టూ ఇంటూ నైన్ ఎంత అవుతుందండి? వన్ ఎయిట్ అవుతుందండి. నెక్స్ట్ ఎంత తీసుకోండి మనం? త్రీ డిజిట్ నెంబర్స్ అండి. హండ్రెడ్ నుంచి ట్రిపుల్ నైన్ వరకు, హండ్రెడ్ నుంచి ట్రిపుల్ నైన్ వరకు అంటే ఎన్ని నెంబర్లు అవుతాయి అండి? ఇవి తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి వంద మైనస్ చేసి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ప్లస్ ఒకటి అంటే ఎనిమిది వందల తొమ్మిది వందలు అవుతుందండి. సారీ ఎంత అవుతుందండి? తొమ్మిది వందలు అండి. ఎనిమిది వందల తొంభై తొమ్మిది నుంచి, సారీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి వంద మైనస్ చేసామంటే ఎనిమిది వందల తొంభై తొమ్మిది అవుతుందండి. ఎనిమిది వందల తొంభై తొమ్మిది కూడా కలిపారు అంటే తొమ్మిది వందలు అండి. అంటే మొత్తం ఇక్కడ ఎన్ని డిజిట్లు ఉంటాయి, ఎన్ని నెంబర్లు ఉంటాయంటే తొమ్మిది వందల నెంబర్లు ఉంటాయండి. మూడు అంకెల సంఖ్యలు, ఇవి మూడు అంకెల సంఖ్యలు కాబట్టి ఏం చేయాలండి? ఇంటూ మూడు చేయాలండి. అంటే మూడు తొమ్మిది ఎంత అండి? ఇరవై ఏడు అండి. అంటే రెండు వేల ఏడు వందలు అవుతుందండి. మూడు తొమ్మిది ఇరవై ఏడు పక్కన రెండు ఇది మొత్తం ఎన్ని అవుతుంది చూడండి. అంటే ఎంతవరకు అండి మనం లెక్కేసాము? తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఎన్ని వస్తాయి చూడండి. తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఎన్ని వస్తాయి చూడండి. మొత్తం కలపండి. తొమ్మిది ప్లస్ సున్నా ప్లస్ తొమ్మిది అంటే తొమ్మిది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎనిమిది ఉంది, ఎనిమిది అలా వేసేయండి. ఒకటి ప్లస్ ఏడు అంటే ఎనిమిది వస్తుంది. నెక్స్ట్ రెండు, రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది అంకెలు వేయడం జరిగిందండి. రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది అంకెలు ఉపయోగించమండి. ఎక్కడ వరకు? తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఉపయోగించమండి. అయితే మొత్తం కూడా ఉపయోగించిన అంకెలు ఏంటండి? మూడు వేల ఒక వంద ఎనభై తొమ్మిది అంకెలు ఉపయోగించాడండి. అంటే ఇంకెన్ని ఉపయోగించాలి? ఆల్రెడీ రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది అంకెలు ఉపయోగిస్తామండి. ఎంత ఉందండి? సున్నా సున్నా ఇంకెంత ఉందండి? మూడు వందలు వచ్చిందండి. ఇంకా మూడు వందల అంకెలు ఉన్నాయండి ఉపయోగించడానికి. ఎన్ని ఉన్నాయండి? మూడు వందల అంకెలు ఇంకా ఉన్నాయండి. ఈ మూడు వందల అంకెలు అనేవి ఏమవుతాయి అంటే ఆల్రెడీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు వెళ్ళిపోమండి. తర్వాత ఏంటి అవుతుంది? ఫోర్ డిజిట్ నెంబర్స్ వస్తాయండి. అవునా కాదండి? ఇవన్నీ కూడా ఫోర్ డిజిట్ నెంబర్స్ వస్తాయి కాబట్టి ఫోర్ డిజిట్ నెంబర్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఫోర్ ఇంటూ సంథింగ్ అవ్వాలి. అవునా కాదండి? ఇది ఫోర్ ఇంటూ సంథింగ్ అవ్వాలి కాబట్టి ఈ మూడు వందలని మనం నాలుగుతో భాగించినట్లయితే ఎన్ని సంఖ్యలు అర్థమైపోతుందండి? నాలుగుతో భాగించినట్లయితే ఎంత అవుతుందండి? డెబ్బై ఐదు వస్తుందండి. నాలుగు ఏడు ఇరవై ఎనిమిది, నాలుగు ఐదు డెబ్బై ఐదు వస్తుందండి. కాబట్టి చూడండి, అంటే వెయ్యి నుంచి వెయ్యి డెబ్బై ఐదు ఉపయోగించారు అనుకోండి, వెయ్యి డెబ్బై ఐదు ఉపయోగించారు అనుకోండి, ఉపయోగించినట్లయితే వెయ్యి డెబ్బై ఐదు ఎంత అవుతుందండి? డెబ్బై ఐదు ప్లస్ ఒకటి డెబ్బై ఆరు అయిపోతుంది. ఇంకా డెబ్బై నాలుగు వరకు ఉపయోగించారు అనుకోండి, ఉపయోగించిన ఎన్ని అంకెలు వస్తాయి? డెబ్బై ఐదు అంకెలు వస్తాయి. ఆ డెబ్బై ఐదు అంకెలు, ఆ డెబ్బై ఐదు అంకెలు ఇంటూ నాలుగు చేయాలి. చేస్తే మూడు వందలు వచ్చిందా లేదండి? ఆ మూడు వందలు కూడా దీనికి కల్పిస్తాం అనుకోండి, కల్పిస్తే మనకు కావాల్సిన మూడు వేల నూట ఎనభై తొమ్మిది వస్తుందండి. అంటే ఆన్సర్ ఎంతండి? వెయ్యి డెబ్బై నాలుగు వరకు, వెయ్యి డెబ్బై నాలుగు ఉందండి, వెయ్యి డెబ్బై నాలుగు వరకు అంకెల్ని మనం ముద్రించినట్లయితే అప్పుడు ఎన్ని అంకెలు ఉపయోగిస్తారండి? అందులో మూడు వేల ఒక వంద ఎనభై తొమ్మిది అంకెలు అనేవి ఉపయోగించడం జరుగుతుంది అని అర్థం అండి. కాబట్టి ఆప్షన్ త్రూ వెళ్ళిపోండి. ఆప్షన్ మనకి అన్ని వెయ్యి రేటించి ఉన్నాయి కాబట్టి ముందు వెయ్యి వరకు అంటే తొమ్మిది వందల తొమ్మిది వరకు అనుకోమండి ఎంత వచ్చింది, దాన్ని మైనస్ చేసాము, చేస్తే మూడు వందలు వస్తుంది. ఆ మూడు వందల పోయి నాలుగు చేసి డెబ్బై ఐదు వచ్చిందండి. ఇక్కడ డెబ్బై ఐదు యూజ్ చేసాం అనుకోండి, వెయ్యి నుంచి వెయ్యి డెబ్బై ఐదు నెంబర్లు ఏంటంటే డెబ్బై ఆరు నెంబర్లు వచ్చేస్తున్నాయండి. డెబ్బై ఆరు నెంబర్లు కావాలి మనకి, ఎన్ని నెంబర్లు రావాలి? డెబ్బై ఐదు నెంబర్లు రావాలి. కాబట్టి ఏం తీసుకోవాలండి? డెబ్బై నాలుగు తీసుకోవాలండి. ఈ రెండింటి మధ్య నెంబర్ సంఖ్య కావాలంటే ఏమవుతుందండి? వెయ్యి డెబ్బై నాలుగు నుంచి వెయ్యి మైనస్ చేస్తే అంతండి డెబ్బై నాలుగు వస్తుంది. ప్లస్ వన్ నోట్ యాడ్ చేయాలి ఎందుకంటే ఒక నెంబర్ ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి డెబ్బై ఐదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? వెయ్యి డెబ్బై నాలుగు. ఇటువంటి ఈ రెండు మోడల్లో అంటే ఈ పేజీలు ముద్రించినప్పుడు అంకెల సంఖ్య అలా అంకెల మొత్తం అడుగుతుంటుండండి, అంకెల మొత్తం అడుగుతుంటుండే. అంకెల మొత్తం అంటే మొత్తం కలపవలసిన సంఖ్య అనుకోవద్దండి, అక్కడ ఉపయోగించిన అంకెల సంఖ్యల మొత్తం అన్నాడు. అర్థం అదేనా? అలా ఈ రెండు మోడల్స్ ఉంటాయి. ఈ రెండు మోడల్స్ అనేవి తప్పకుండా పెట్టొచ్చే అవకాశం ఉంది కాబట్టి చూసుకోండి. ఇది రివర్స్ ఆర్డర్, అది ఒరిజినల్ ప్రాసెస్ అనమాట. రెండు కూడా మనం చేయడం జరిగింది కాబట్టి నీట్గా అర్థం చేసుకోండి. ఎవరికైతే అర్థం కాలేదో మరొకసారి వినండి. ఇటువంటి క్వశ్చన్స్ ఏమైనా మీకు ఎగ్జామ్లో కనిపించి చేయలేకపోతే అది మన డౌట్స్ గ్రూప్ ఉంది కాబట్టి డౌట్స్ గ్రూప్ లో పెట్టండి, పెడితే మనం ఆన్సర్ చేద్దాము. నెక్స్ట్ 155 చూడండి. 155 నెక్స్ట్ కొంచెం చూడండి. 155 ఏంటంటే ఒక తోటలో మామిడి చెట్లు పది అడ్డు వరుసల్లోను పన్నెండు నిలువు వరుసలు ఉన్నాయండి. ఒక తోటలోని పది అడ్డు వరుసలు పన్నెండు నిలువు వరుసలు ఉన్నాయండి. పన్నెండు నిలువు వరుసలు ఉన్నాయి. ప్రతి రెండు చెట్ల మధ్య రెండు మీటర్లు అంటుంది. ప్రతి రెండు చెట్ల మధ్య, రెండు చెట్ల మధ్యన రెండు మీటర్ల దూరం ఉందండి. రెండు చెట్ల మధ్యన రెండు మీటర్ల దూరం, రెండు మీటర్లు. తోటలో అన్ని వైపులా ప్రహరీకి ఒక మీటర్ ఖాళీ ఉందండి. తోటలో ప్రహరీకి ఒక మీటర్ ఖాళీ అంటే ఇది మొత్తం గ్రౌండ్ అనుకుందాం అండి.
ग्रउंड चुटूर खाली अड्डा चुटू मीटर खाली ఈ లోపల మనకి ఏముందండి మొక్కలు ఉంటాయి ఒక మీటర్ ఖాళీ ఉండేటట్టుగా ఉన్నాయి అయితే ఆ స్థలం యొక్క పొడవు ఎంత అడుగుతుందండి ఆ స్థలం యొక్క పొడవు ఎంత అయితే ఇక్కడ చూడండి ఒక వరుసలో 10 ఉన్నాయి ఇంకొక వరుసలో ఎన్ని ఉన్నాయండి 12 ఉన్నాయండి ఒక వరుసలో అంటే తోటల మామిడి చెట్లు అనేవి 10 అడ్డు వరుసలను 12 నిలువు వరుసలు ఉన్నాయండి 10 అడ్డు వరుసలు 10 12 నిలువు వరుసలు అడ్డు వరుసలు అంటే ఎలా అండి అడ్డు వరుసలు అంటే ఎలా నిలువు వరుసలు అంటే ఎలా ఓకేనండి అంటే అడ్డు వరుసలు అంటే ఈ విధంగా చూసుకోండి ఈ సర్ నిలు వరుసలు ఇవి ఇలా ఉన్నాయి ఎన్నున్నాయో లెక్క పెట్టట్లేదు ఇవి అడ్డు వరుసలు ఈ అడ్డు వరుస సంఖ్య అనేది 10 ఇచ్చాడు నిలు వరుస సంఖ్య అనేది 12 ఇచ్చాడు 12 ఇచ్చాడు అంటే 12 మొక్కలు ఉన్నాయండి 12 మొక్కలు అంటే ఎన్ని గ్యాప్లు వస్తాయండి ఇలా మన 12 లేక 12 మొక్కలు ఉన్నట్లేదు ఎన్ని గ్యాప్లు వస్తాయండి 11 గ్యాప్లు వస్తాయండి అవునా కాదండి మూడు మొక్కలు తీసుకున్నారు అనుకోండి మూడు మొక్కలు తీసుకుని ఎన్ని గ్యాప్లు ఉన్నాయండి రెండు గ్యాప్లు ఉన్నాయండి అదే నాలుగు మొక్కలు తీసుకుని ఎన్ని గ్యాప్లు ఉన్నాయండి మూడు గ్యాప్లు ఉన్నాయండి అలాగే 12 మొక్కలు తీసుకున్నట్లయితే ఒక గ్యాప్ తగ్గి అంటే 11 గ్యాప్లు ఉంటాయి రెండు మొక్కల గ్యాప్ ఎంతండి 2 మీటర్లు అండి రెండు మొక్కల మధ్య గ్యాప్ ఎంతండి 2 మీటర్లు అంటే 11 ఇంటూ 2 ఎంత అవుతుంది 22 అవుతుందండి 11 ఇంటూ 2 అంటే 22 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంతండి 22 మీటర్లు అండి కానీ ప్లహరికి ఈ పక్క ఒకటి అంటే చూడండి ఈ పక్క ఒక మీటర్ ఆ పక్క ఒక మీటర్ రెండు మీటర్లు అనేది ఖాళీ వదిలేదండి ప్లస్ 2 అంటే ఎంత అవుతుందండి 24 మీటర్లు అవుతుందండి అంటే ఈ గ్రౌండ్ అంటే ఈ పొలం యొక్క పొడవు ఎంత అవుతుందండి 24 మీటర్లు అండి మరి ఇది ఎందుకు కొనలేదంటే ఇది 12 ఇది 10 అండి అంటే ఇదేమో వెడల్పు అవుతుంది ఇది పొడవు అవుతుంది కాబట్టి ఎన్ని మీటర్ల పొడవు ఉంటుందండి 24 మీటర్ల పొడవు ఉంటుందండి కాబట్టి చిన్న బొమ్మ వేసుకోండి చాలా నీట్ గా అర్థమవుతుంది దానికోసం పెద్దగా స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమీ అవసరం లేదు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 156 క్వశ్చన్ నెంబర్ 156 గంటలో 1 సెకండ్ ఎన్ని అవుతుంది అడిగాడు గంటలో 1 సెకండ్ ఎన్ని అవుతుంది ఆల్రెడీ క్వశ్చన్ మనం చేయడం జరిగింది ఒక నిమిషానికి చూసుకున్నట్లయితే 60 సెకండ్లు అండి నిమిషానికి ఎంతండి 60 సెకండ్లు ఒక గంటకి ఎన్ని నిమిషాలండి 60 నిమిషాలండి మళ్ళీ మనకి 60 నిమిషాలు కాబట్టి 60 నిమిషాలని మరి సెకండ్లు రాయాలంటే 60 ఇంటూ 60 అంటే ఎంత అవుతుందండి 3600 సెకండ్లు అవుతుందండి 3000 ఒక గంటకి ఎంతండి 3600 సెకండ్లు అండి ఒక గంట ఇజ్ ఈక్వల్ టు 3600 సెకండ్ మరి ఒక సెకండ్ కావాలంటే ఒక సెకండ్ ఇజ్ ఈక్వల్ టు ఆ 3600 వచ్చింది అనుకోండి ఏమవుతుందండి 1/3600 గంటలు అవుతుందండి 1/3600 గంటలు డైరెక్ట్ పెట్టండి ఇది నేను చేసి ఇంత రాయాల్సిన పని లేదు కూడా మీకు అర్థం అవడం కోసం నేను రాశాను నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 157 క్వశ్చన్ నెంబర్ 157 చూస్తే బంతి పైకి ఎగిరినప్పుడు పడిన ఎత్తులో 3/4 వంతు ఎత్తుకు చేరుతుందండి అంటే ఒక బంతిని మనం పైన ఎందుకు చేసినట్లయితే ఇంతకు ముందు ఎంత ఉండేదో దానిలో 3/4 వంతు ఎత్తు మనం పైన లేస్తుంది అండి పైకి లేచి అంటే చూడండి ఇలా బంతిలో పడేసామండి ఇది గ్రౌండ్ వచ్చినప్పుడు ఎంత ఉంది పడేసాం ఎంత ఎత్తు ఉండి పడేస్తే దీన్ని 4 భాగాలు చేస్తే 3/4 ఇక్కడికి వచ్చింది అనుకోండి అంత ఎంత ఎత్తు ఎగురుతుందండి మళ్ళీ ఏం చేయాలి ఏమన్నాడండి బంతిని 32 మీటర్ల ఎత్తుండి పడివేస్తే అంటే ఈ ఎత్తుని అందించండి 32 మీటర్లు టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎత్తు ఎంత ఇచ్చాడండి 32 మీటర్లు ఇచ్చాడండి 32 మీటర్లు అక్కడ నుంచి ఇస్తే ఇక్కడ వరకు వచ్చిందండి అయితే ఏమన్నాడండి ఇంకా పడివేస్తే 3 మాసాలు నేలకు కొట్టుకున్న తరువాత ఎంత ఎత్తుకు ఎగురుతుంది అన్నాడండి ఒకసారి వేస్తే ఇక్కడికి వచ్చిందండి మళ్ళీ ఎత్తురు కదండి మళ్ళీ 3/4 ఇక్కడికి అంత ఇక్కడికి ఎంత వస్తుందండి మళ్ళీ వదిలేమంటుంది ఇక్కడికి ఎంత వస్తుందండి అలా 3 సార్లు చేస్తే ఎంత ఎత్తుకు వస్తుందో మనకు కావాలండి మమ్మల్ని ఇక్కడికే చెప్పేశాం కదా ఎంత ఎత్తు కావాలి అది ఏం చేయాలి మొదట 32 మీటర్లు ఎత్తండి దానిలో 3/4 వంతుకు వస్తుందండి మళ్ళీ అదే పని మనం చేసినట్టే మనకు 3/4 వంతుకు వస్తుందండి మళ్ళీ అదే పని మనం చేసినట్లయితే 3 సార్లు చేయమంటే మళ్ళీ 3/4 వంతుకు వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా మనం చేసేవచ్చు ఇప్పుడు 4తో చూడండి 4 ఇంద్రం 32 4తో 4 రిల్ల 2తో 2 4లండి సరే 2 రిల్ల 4 2 వచ్చింది కింద 3 ఇంటూ 3 ఇంటూ 3 ఎంతండి 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 27 వస్తుంది 27/2 ఇజ్ ఈక్వల్ టు ఎంతండి 2 1/2 2 3 6.5 అంటే 13.5 మీటర్లు లేదా 13.12 మీటర్లు చెప్పొచ్చు మనకు భిన్నంలో ఇచ్చాడు కాబట్టి 13.12 మీటర్లు ఆన్సర్ అవుతుందండి ఓకేనండి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ మనం ఇంతకు ముందు చెప్పడం జరిగింది ఒకసారి చూడండి ముందు వీడియోస్ మనం పర్సంటేజ్ లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ వచ్చాయి నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 158 చూడండి మార్చిలో సంపాదించిన దానికి రెట్టింపు
సంవత్సరంలో మిగతా నెలల్లో మొత్తం సంపాదన సచివికి ఉంటే మార్చి నెలలకి మిగతా నెలల కంటే మిగతా నెలల్లో ఎక్స్ సంపాదించినట్లయితే ఒక్క మార్చి నెలలో చూసుకున్నట్లయితే దీనికి ఏం చేశాడంటే రెట్టింపు సంపాదించాడండి. రెట్టింపు సంపాదించాడు. సంపాదించినట్లయితే మార్చిలోది అతని వార్షిక సంపాదనలో 800 అంటాడండి. మార్చి అంటే ఒక నెల అండి. ఇంకా రిమైనింగ్ నెలలు చూసుకుని ఎన్ని నెలలు ఉంటాయండి? 11 నెలలు ఉంటాయండి. 11 నెలలు నెలకి ఎక్స్ రూపాయలు లెక్క అయితే 11x అవుతుందండి. అంటే మొత్తం ఎంత అవుతుంది? 2x 11x అంటే ఎంత అవుతుందండి? 13x సంపాదించండి సంవత్సరం మొత్తం. కానీ మార్చిలో సంపాదించింది సంవత్సరం మొత్తం 800 అండి. మార్చిలో సంపాదించింది 2x, సంవత్సరం మొత్తం ఎంత అండి? 13x అండి. xx పోతే ఏమైందండి? 2/13 అండి. అంటే సంవత్సరం మొత్తంలో మార్చిలో సంపాదించింది ఎంతండి? 2/13 ఉందండి. ఓకేనండి, అలా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ పెద్ద కష్టమైన క్వశ్చన్స్ ఏం కాదండి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. 159. ఒక చెరువులో 1/3 భాగం 80 లీటర్ నీరు ఉందండి. ఒక చెరువులో 1/3 భాగంలో అంటే 1/3 వంతు, 1/3 వంతు ఎంత ఉందండి? 80 లీటర్లు అంటే 80 లీటర్లుగా ఉన్నది. చెరువులో సగం నీరు పరిమాణం ఎంత అంటుంది? 1/3 వంతు 80 ఉందంటే, అంటే ఒక భాగం 80 ఉందంటే 3 భాగాలు ఎంత అవుతుందండి? 240 అవుతుందండి. అంటే చెరువు మొత్తం ఎంత అండి? 240. మనకి ఏం కావాలండి? సగం అడిగాడండి. ఎంత అడిగాడండి? సగం. ఈ 240లో సగం ఎంత? 120 కాబట్టి ఎంత అవుతుందండి? 120 లీటర్లు అండి. అంటే ఆ చెరువు మొత్తం చూసుకున్నట్లయితే 210, అందులో సగం ఎంత అండి? 120 లీటర్లు అండి ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 160. ఏబి స్థలాల మధ్య ఒకడు ప్రయాణిస్తున్నాడు అండి. ఏబి అనే స్థలాల మధ్య ఒకడు ప్రయాణిస్తున్నాడు. ఈ దూరంలో 1/2 కిలోమీటర్ల సైకిల్ మీద, 1/6 కిలోమీటర్ల స్కూటర్ మీద, మిగతాది కాలినడకలు చేశాడండి. అయితే కాలినడకలు అతను ప్రయాణించిన దూరం మొత్తం దూరంలో 800 అడిగాడండి. కానీ ఇక్కడ మనకి మొత్తం దూరం అనేది ఇవ్వలేదు అక్కడ. కాబట్టి క్వశ్చన్ అనేది ఇన్కరెక్ట్ అయినట్టు ఉంది. ఒకసారి క్వశ్చన్ చూసుకోండి, అక్కడ మిస్ అయిందండి. మనకి ఏంటంటే కాలినడకంది మనకి మిగతాది అన్నాడు. మిగతాది అన్నాడు ఖచ్చితంగా మొత్తం దూరం ఇవ్వాలి. మొత్తం దూరం ఇవ్వకపోతే మనం ఎక్స్ రూపం చేస్తే మన ఇది కూడా ఏమవుతుందండి? మనకి ఎక్స్ రూపం కూడా వచ్చేస్తుంది. కాబట్టి అతను ప్రయాణించిన దూరం మొత్తం దూరంలో 800 అన్నాడండి. 800 అంటే ఇటువంటిది క్వశ్చన్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలండి? మనకి ముందు అది ఏబీల మధ్య దూరం మాత్రం కావాలండి. ఏబీల మొత్తం దూరం ఉంటేనే మనం చేయగలమండి, లేకపోతే చేసే అవకాశం లేదు. ఓకే, ఇది మనకి రాంగ్ అండి. క్వశ్చన్ రాంగ్ ఉంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ 4/7 మస్ట్ బి యాడెడ్ టు ఇట్ సెల్ఫ్ టు మేక్ ఎ సమ్ 1/14 ఇచ్చాడండి. వాట్ ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షన్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. దాన్ని ఏం చేయాలండి? 4/7 ఇది 4/100 కాబట్టి ఇంటూ వస్తుంది 4/7. మస్ట్ బి యాడెడ్ టు ఇట్ సెల్ఫ్ అంటే దానికైతే నెంబర్ యాడ్ చేసేయండి. మరి 4/7 యాడ్ చేయండి. చేస్తే ఎంత వస్తుందండి? 1/14 వస్తుంది. 1/14 వస్తుంది అంటే అర్థం ఏంటండి? 15/14 వచ్చింది దాదాపు. 15/14 ఇప్పుడు చేయండి. ఎంత చూడండి, ఈ 4/7 పంపించండి. 4/7 ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 15/14 - 4/7 అవుతుందండి. ఇప్పుడు మైనస్ చేసండి. మైనస్ చేస్తే కింద ఏమొస్తుంది? మన 14 వస్తుంది. ఇక్కడ 15/15 అలా ఉండిపోతుంది. ఇక్కడ 7 కాబట్టి 7 2 కాబట్టి 2 × 4 = 8 అవుతుంది. అంటే 7 15 - 8 మనకి ఎక్స్ కావాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 2 - 7 7/14 అవుతుందండి. ఈ 4/7 తీసుకెళ్ళి అనుకోండి, 4/7 ఇటు ఏమవుతుందండి? 7/4 అవుతుందండి. 7/4 ఇప్పుడు చూడండి, 7/7 ఎంత అండి? 49/14 ఎంత అండి? 56 అండి. అంటే 49/56 ఆన్సర్ అవుతుందండి. 49/56 అది ఏదైనా క్యాన్సల్ అవుతుందో చూడండి. క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేయండి. ఇక్కడ 7 క్యాన్సల్ అయిపోతుంది కదా. 7 1 - 7 2 క్యాన్సల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడే చేసేయండి. 7 వచ్చింది / 8 అండి. 7/8 అండి ఆన్సర్. 7/8 ఆన్సర్ అంటే సి ఉంది కాబట్టి మనకి ఆన్సర్ సి అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 162 చూడండి. క్వశ్చన్ నెంబర్ 162 ఇటువంటి క్వశ్చన్స్ అనేవి చేయండి, సింపుల్ గా ఉంటుంది. ఎక్స్ప్రెస్ 2/3 ఆఫ్ అంటే ఏం పెట్టుకోవచ్చు? ఇంటూ పెట్టుకోవచ్చు. 1/4 ఇంటూ నెక్స్ట్ 25.20
is equal to as a fraction of 1 and 1 by 2, as a fraction of fraction theriddu x into 1 and 1 by 2, 1 and 1 by 2, 1 and 1 by 2 into 36 and of 36 and into 36 and ask question. ఇప్పుడు చూడండి దీని అంతా సాల్వ్ చేసండి. సాల్వ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ మనకి 2/3 అలా ఉంచండి, 1/4 అలా ఉంచండి, ఇంటూ ఇది 25/20 లేకపోతే లేకపోతే మనకి పాయింట్ తీసినట్లయితే కదా, 20 సెంటీ బై పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ బై 100 వేసుకోండి. ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ దీని మిక్సింగ్ ఇంప్రూవ్ లో మార్చండి, 2 + 1 అంటే 3/2 అవుతుందండి, 3/2 ఇంటూ 36 అండి. ఇప్పుడు ఏవైతే క్యాన్సల్ అవుతుందో క్యాన్సల్ చేసండి, క్యాన్సల్ చేయడానికి అవకాశం ఉంటే చేయండి, లేకపోతే లేదు. ఎక్స్ వాల్యూ కావాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కావాలంటే ఏమవుతుంది, ఇక్కడ 2/3 ఉంది ఇంటూ 1/4 ఉంది ఇంటూ 2520/100 ఉంది. ఇక్కడ 3/2 కాస్ ఇట్ వస్తే ఏమవుతుందంటే 2/3 అవుతుంది. ఇక్కడ 36 కాస్ ఇట్ వస్తే ఏమవుతుంది, 1/36 అవుతుందండి, 1/36. ఇప్పుడు క్యాన్సల్ చేయండి, ఇక్కడ ఈ 0 క్యాన్సల్ అయిపోతుందండి. నెక్స్ట్ మనకి ఇంకా క్యాన్సల్ చేస్తే 2 తో క్యాన్సల్ చేద్దాం, 2 1 2 2 అండి. నెక్స్ట్ ఈ 2 క్యాన్సల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇది 9 తో పోతుంది కాబట్టి ఈ 3 క్యాన్సల్ చేసి 9 తో కట్ చేసేది. 9 తో చూస్తున్నట్లయితే 9 2 18 ఇంకా మనకి 72 ఉంటుంది, 9 8 అండి, 28 పోతుందండి. నెక్స్ట్ మనకి 4 తో చూస్తే 4 తో 4 7 4 9 అండి, అంటే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి, మీద మనకి ఏం మిగిలింది 7 మిగిలింది, కింద మనకి ఏం మిగిలిందండి 9 మిగిలింది అండి. అంటే ఆన్సర్ ఏమవుతుంది, 7/9 అవుతుంది ఆన్సర్, 7/9. ఇక్కడ 0 ఉండిపోయిందండి, 7/90 అండి ఆన్సర్, 7/90. చూసుకోండి మనం ఏమైనా పొరపాటు మిస్ చేసినా సరే మన ఆప్షన్ బట్టి అర్థమైపోతుంది, 7/90 అక్కడ 9 లేదు కాబట్టి ఒకసారి చూసుకుంటే ఏదైతే మర్చిపోయినా అర్థమవుతుంది. ఇక్కడ మనకేం 0 మర్చిపోయాం కాబట్టి 7/90 ఆన్సర్ అండి. అంటే ఇక్కడ ఎక్స్ ఎంత అవుతుందండి, 7/90 అవుతుంది. ఈ విధంగా చేయండి వచ్చేస్తుంది సింపుల్ గా. నెక్స్ట్ వన్ చూడండి, 163 చూడండి ఏమిచ్చారంటే 70 సెంటీమీటర్ పొడవు ఉన్న తీగ రెండు ముక్కలుగా చేశారంటే, 70 సెంటీమీటర్స్ పొడవు ఉన్న తీగ రెండు ముక్కలు చేశారు, దానిలో ఒక ముక్క పొడవు రెండో దానిలో 2/5 ఉందండి. రెండు ముక్కలు చేశారు, రెండో దానిలో అంటే రెండోది ఎక్స్ అనుకున్నట్లయితే మొదటిది ఏమవుతుందండి, ఇది ఫస్ట్ ది ఇది సెకండ్ ది, సెకండ్ ఎక్స్ అనుకున్నట్లయితే మొదటిది ఏమవుతుందండి, రెండో దానిలో 2/5 ఉందండి, రెండో దానిలో 2/5 ఉందండి, అంటే ఇలా అవుతుందండి. అవునా కాదండి, 2/5 ఎక్స్ ఇది ఎక్స్ అండి. మీరు రేషియో రూపంలో చేసినా ఒకలా వస్తుంది, నార్మల్ గా చేస్తే ఒకలా వస్తుందండి. మనం బాగా చూసుకోండి, రెండో పొడవు రెండో దానిలో 2/5 ఉందండి, 2/5 అన్నాడు కాబట్టి దీనికి రేషియో ప్రకారం చేశారనుకోండి, ఎక్స్ ఎక్స్ పోతుంది, 2/5 2/5:1 అవుతుందండి. దాన్ని ఏమని రాయొచ్చండి, 2:5 అని రాయొచ్చండి, 2:5 అయినట్లయితే ఏమడిగాడండి, ఉంటే చిన్న ముక్క పొడవే అందనండి, చిన్న ముక్క అంటే ఇదే కదండి చిన్నది, ఈ చిన్నది అంతా కావాలి. మొత్తం కలిపి ఎంత అండి, 7 అండి. అంటే 7 ఈజ్ ఈక్వల్ డెలిమీటర్ పొడవు ఇచ్చాడండి, 70 సెంటీమీటర్లు ఇచ్చాడండి. అంటే 7 భాగాలు అనేది 7 పార్ట్స్ అనేవి 70 సెంటీమీటర్స్ అయినట్లయితే 2 పార్ట్స్ ఎంత అవుతుందండి, 20 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, 20 సెంటీమీటర్స్. ఓకే, అలా చేయొచ్చు, లేదంటే ఈ 2 ప్లస్ చేసి 70 ఈక్వల్ చేయొచ్చు అండి, 2/5 ఎక్స్ ప్లస్ ఎక్స్ అది మనం ప్లస్ చేసి 70 ఈక్వల్ చేసి ఎక్స్ వాల్యూ వస్తుంది, ఆ ఎక్స్ వాల్యూ మీద వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఎలా చేసినా ఒకటే, అలా ఎక్కువ అవుతుంది ప్రాసెస్, ఇలా సింపుల్ గా వచ్చేస్తుంది అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 164 చూడండి, క్వశ్చన్ నెంబర్ 164 అనేది ఏబిసిలు కు కొంత సొమ్ము పంచాలండి, ఏబిసిలకు కొంత సొమ్ము పంచాలి, మొత్తం సొమ్ములో 3/16 వంతు ఏకి 1/4 వంతు బికి ఇవ్వగా సికి వచ్చిన వాట 81 రూపాయి అంటండి, సికి వచ్చిన వాట 81 రూపాయి. ఇప్పుడు ఏబిసిలకి ఇది ఏ ఇది బి ఇది సి ముగ్గురు కలిసి ఎంత అండి, ఏబిసిలకు కొంత సొమ్ము పంచాలి, ఎంతో తెలియదు మనకి, మొత్తం సొమ్ములో 3/16 ఉందండి. మొత్తం సొమ్ము ఎక్స్ అనుకున్నట్లయితే ఏకి ఎంత అండి, 3/16 అంటే 3x/16 అండి, 3x/16. నెక్స్ట్ 1/4 వంతు బికి అంటే x/4 బికి, సికి ఎంత అండి, 81 రూపాయి అండి, సికి ఎంత అండి, 81. అయినట్లయితే
అంటే ఇవన్నీ ఈ మూడు ప్లస్ చేస్తే ఎంత రావాలండి ఎక్స్ రావాలి మనం ఎందుకు మొత్తం సమ్ ఏమనుకుంటాం ఎక్స్ అనుకున్నాం అయినట్లయితే ఏం కనుక్కోమంటండి బి వాటర్ ఎంత అనండి బి వాటర్ అంటే ఈ వాటర్ కావాలండి ఈ వాటర్ ఎక్స్ బై ఫోర్ కావాలి ఎక్స్ వస్తే ఎక్స్ బై ఫోర్ చేస్తే ఆన్సర్ అండి ఎక్స్ వస్తే ఎక్స్ బై ఫోర్ చేస్తే ఆన్సర్ ఇప్పుడు చూడండి ఎల్సెట్ చేయండి ఎల్సెట్ చేసినప్పుడు 81 ని పంపించండి ఆ ఎక్స్ తీసుకొచ్చండి తీసుకొస్తే మొత్తం ఎల్సిఎం చూసుకుంటే ఏమవుతుందంటే 16 ఎల్సిఎం అవుతుంది ఇక్కడ 3x 3x అలా ఉండిపోతుంది ప్లస్ ఇక్కడ 4 4 జే కాబట్టి 4 x ఏమవుతుందండి 4x అవుతుంది ఇక్కడ మైనస్ వస్తుంది ఎందుకంటే ఇది మైనస్ ఇటు వస్తుంది కాబట్టి బయలో ఏం లేదంటే 1 2 అంటే ఏమవుతుందండి 16x అవుతుందండి -81 అండి ఈ రెండు ఏమవుతుందండి -81 సింగిల్ స్టెప్ లో అవడం కోసం చేశాను ఈ 81 అడి పంపించామండి x తీసుకొచ్చామండి ఆ x వస్తే -x అవుతుంది ఇక్కడ ప్లస్ 81 రాస్తే ఏమవుతుంది -81 అవుతుంది ఇప్పుడు చూడండి ఈ రెండు ప్లస్ చేస్తే అంటే 7x 7x -16x అంటే ఎంత వస్తుందండి -9x వస్తుందండి -9x/16 -81 అండి ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది 9 1 9 9 అండి దీనిపర్ x ఏమవుతుందండి 9 × 16 అవుతుంది ఈ 16 పంపించాం 9 × 16 మనకి ఏం కావాలండి b కావాలండి b ఫార్ములా అండి x బై 4 అండి x బై 4 కాబట్టి x ఎంత అండి 9 × 16 బై 4 అండి 4 1 4 4 9 4 ఎంత అండి 36 కాబట్టి బి వాట్ ఎంత అవుతుందండి 36 అవుతుంది బి వాట్ ఎంత అవుతుందండి 36 ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అండి నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 165 క్వశ్చన్ నెంబర్ 165 క్వశ్చన్ నెంబర్ 165 ఏమిచ్చారంటే ఒక కర్రకు పొడవులో 1/10 వంతు ఎరుపు రంగు 1/20 వంతు నీలం రంగు 1/40 వంతు నలుపు రంగు 1/50 వంతు ఊదా రంగు 1/60 వంతు పసుపు రంగు మిగతా భాగం అంతా ఆకుపచ్చ చేసాడు ఆకుపచ్చ రంగు వేస్తే ఆకుపచ్చ భాగం అంతా 12.08 మీటర్లు పొడవు ఉందండి అప్పుడు కర్ర పొడవు ఎంత అడుగుతున్నాను కర్ర పొడవు ఎంత అని అయితే కర్ర పొడవు అన్నప్పుడు ఎప్పుడు కూడా మిగిలిన భాగం కనుక్కోవాలంటే కర్ర పొడవు అనేది అన్ని ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చారు కాబట్టి ఒకటి అనుకోవాలండి కర్ర పొడవు ఏమనుకోవాలండి ఒకటి అనుకోవాలి అంటే ఈ ఒకటిలో నుంచి అక్కడ రంగులన్నీ తీసారండి 1/10 వంతు ఎరుపు రంగు అన్నాడు కాబట్టి ఇలా బ్రాకెట్ పెట్టుకుని 1/10 వంతు ప్లస్ 1/20 వంతు ప్లస్ 1/30 వంతు ప్లస్ 1/40 వంతు ప్లస్ 1/50 వంతు వరకు ఇచ్చాడండి ఇంకా 60 కూడా ఇచ్చాడు 1/20 1/30 ఇవ్వలేదు ఇది 40 నెక్స్ట్ 1/50 వంతు 1/60 వంతు ఇచ్చాడండి ఇది 50 ఇది 60 ఇలా ఇచ్చాడండి 1/60 వంతు ఇచ్చాడు అయితే ఈ మిగిలింది ఎంత అండి 12.08 అండి ఈ మిగిలింది ఎంత అండి 12.08 ఈ వాల్యూ 12.08 దీన్ని రాసుకోవచ్చండి 12.08/100 రాసుకోవచ్చండి 12.08/100 రాసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఎంత అవుతుంది 1 మైనస్ ఎంత కూడా మనం ఎల్సిఎం చేసినట్లయితే ఎల్సిఎం ఎంత వస్తుందండి అన్నిటికి మనం చేసినట్లయితే 10 మనం చేయాల్సిన పని లేదు 25 రెండు తీసేస్తే 300 అయితే అవ్వదండి 600 అవుతుందండి ఎల్సిఎం ఎంత అవుతుందండి 600 అవుతుందండి 600 అన్ని పోతే చూసుకోండి 600 ఎల్సిఎం తీసుకోండి అనుకోండి నార్మల్ ఎల్సిఎం చేసుకోండి కాకపోతే 600 అవుతుంది 10 ఎంత అండి 10 60 కాబట్టి ఇక్కడ ఏమొస్తుందండి 60 వస్తుందండి 20 30 కాబట్టి ఇక్కడ 30 వస్తుందండి 40 15 కాబట్టి ఇక్కడ 15 వస్తుందండి 4 15 60 కదండి నెక్స్ట్ 50 చూస్తే 50 12 అండి 12 5 60 కాబట్టి 60 చూస్తే 60 10 అండి ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి ఇక్కడ కూడా మనం చేసుకున్నట్లయితే 600 - 7 ప్లస్ చేయండి 90 + 100 అను ఇది మనకి 27 అంటే 127 అండి 127/600 అవుతుందండి ఎంత అవుతుంది చూడండి సమ్ ఇక్కడ మనము ఒక సంఖ్య అనేది తీసుకోలేదు మొత్తం పొడవ అనేది మనం తీసుకోలేదు సమ్ ఎక్స్ అనుకున్నారు అనుకోండి ఇది ఎక్స్ ఇంటూ ఉండదు అండి ఇక్కడ ఎక్స్ ఇంటూ ఉంటుంది ఇస్ ఈక్వల్ టు 1208/100 అండి 1208/100 ఇక్కడ ఉన్న 2 0s ఇక్కడ ఉన్న 2 0s క్యాన్సిల్ అయిపోయింది రెండు మైనస్ చేసి ఎంత వస్తుంది చూడండి ఎక్స్ ఇంటూ 0 నుంచి 7 మైనస్ చేస్తే 2 3 అవుతుంది 9 ఉంటుంది 9 లో 2 తీస్తే 7 అండి ఇక్కడ 6 ఉంటుంది
సిక్స్ ఫైవ్ ఉంటుంది, ఫైవ్ లో వన్ తీసుకుంటే ఫోర్ అండి, ఫోర్ 73 వస్తుంది బై సిక్స్ ఇజ్ ఈక్వల్ టు 1208 అండి. దీనిపై ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 1208 ఇంటూ 6/473 అండి, 6/473 6/473 అంటే ఏదైనా క్యాన్సిల్ అవుతుందిగా చూడండి, క్యాన్సిల్ అవ్వకపోతే మాత్రం ఉంచేస్తారు. అయితే మనకి ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి, ఆప్షన్స్ 16, 18, 20, 30 అని ఇచ్చారండి. ఇవన్నీ కూడా మనకి పాయింట్ లో లేవు కాబట్టి ఖచ్చితంగా ఇది ఏదో ఏంతో అదంతా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి క్యాన్సిల్ అవ్వచ్చు. ఒకసారి డిసిషన్ చేసేయండి, డిసిషన్ చేస్తే మనకు అర్థమైపోవచ్చు. లేదు క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసినట్లయితే ఓకే చూడండి, క్యాన్సిల్ చేసినప్పుడు క్యాన్సిల్ అవ్వట్లేదు, ఇక్కడ వచ్చే ఆన్సర్ అనేది వచ్చే అవకాశం కూడా లేదండి. ఒకసారి డిసిషన్ చూసుకున్నట్లయితే 1, 8, 9 అయిపోతుంది, ఇంకా 2 ఉంటుంది, 2, 6, 12 అంటే 3 వస్తుంది డిసిషన్ మీద. నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే 10, 4, 14, 5 వస్తుందండి. 3/5 అంటే 2తో గుణించాలి, 2తో గుణించాం 3 6, ఇక డిస్టమ్ ఏది కూడా 6 లేదండి. కాబట్టి మనకి ఇక్కడ లెక్క తక్కువ ఉందన్నమాట, మనం చేయడం మీద తక్కువ ఉండాలి, ఎవరి మీద తక్కువ ఉండాలి. అయితే మనం బుక్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 1/30 ఇక్కడ ఇవ్వలేదండి, ఇక్కడ 1/30 మన బుక్ లో ఇవ్వలేదు. కానీ ఆ లెక్క ప్రాసెస్ చేసినప్పుడు మనం 1/30 తీసుకుంటే ఆన్సర్ వస్తుందండి. సేమ్ ప్రాసెస్ లో ఇక్కడ 1/30 వేసి చేయండి, చేస్తే మనకి సేమ్ ఇలా వస్తుంది. అప్పుడు డిసిషన్ చేసినట్లయితే మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. లేదా నార్మల్ గా ప్రాసెస్ ఏమైనా క్యాన్సిల్ చేయగలిగితే క్యాన్సిల్ చేసేయండి. ఓకేనండి, ఇక్కడ 1/30 వేసరికి ఎంత అండి 30 ఎంత పడుతుందండి, 30 20 అంటే ప్లస్ ఇక్కడ 27 అవుతుందండి. ఇక్కడ 27 అయితే ఇక్కడ 27 అవుతుంది, 147 వస్తుందండి. ఇక్కడ కూడా 147 మైనస్ చేసినట్టు అనుకోండి, 0 నుండి 7 తీస్తే ఎంతండి 3 వస్తుంది. ఇక్కడ మన 9 ఉంటుంది, 9-4 అంటే 5 వస్తుందండి. ఇక్కడ మన 453 వస్తుందండి, 453. ఇప్పుడు డిసిషన్ ఎంత వస్తుంది చూడండి, మీద మనకి ఇంతకు ముందరగా 3 వచ్చింది, కింద మనం చూసుకున్నట్లయితే ఈ 4, 5, 9 కాబట్టి మళ్ళీ 3 వస్తుందండి. ఈ 3 వచ్చింది, 3/3 వచ్చిందండి. 3 వచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా డివిజన్ చేయకూడదని చెప్పాము, ఆ 3 ఇక్కడ పంపించండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత అంటే 7 అండి ఇది, ఈ డిసిషన్ ఎంత 9 అండి, ఈ డిసిషన్ 2 అండి, ఈ డిసిషన్ 3 అండి. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో, ఈ 3 ఇక్కడ పంపించాలనుకోండి, ఇంటూ 3 చేయండి. ఇక్కడ కూడా ఇంటూ 3, ఇక్కడ కూడా ఇంటూ 3, ఇక్కడ కూడా ఇంటూ 3. 7 3 ఎంత 21 అంటే మళ్ళీ 3 వస్తుందండి, 3 3 మ్యాచ్ అయిందండి కాబట్టి ఆన్సర్ అవుతుందండి. 9 3 ఎంత అండి 27, తర్వాత 0 3 అంటే 0 వచ్చేస్తుంది, 0 మ్యాచ్ అవ్వట్లేదు, ఇది ఆన్సర్ కాదండి. 2 3 6 ఆన్సర్ మ్యాచ్ అవ్వట్లేదు, ఇది కాదండి. 3 3 0 వచ్చేస్తుంది, ఆన్సర్ కాదు. ఈ 3 కాదు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుందండి, 16 అవుతుంది. అంటే ఏదో ఒక టేబుల్లో పోతుందని అర్థం అండి, ఆ ఏ టేబుల్లో పోతుందో మీరే చేసుకోండి. ఓకేనండి, ఇది మనకి చేసే పద్ధతి అండి. ఇటువంటి కష్టమైన డివిజన్స్ అనేవి చూడండి, ఖచ్చితంగా మనకి పోతుందని అర్థం కావట్లేదు. ఎందుకంటే 16 ఆన్సర్ అనుకోండి, 6 ఇంటూ ఎంత అయితే 16 వస్తుంది రాదండి, ఖచ్చితంగా భిన్న రూపంలో వండుకోవాలి. మనకి భిన్న రూపంలో వండుకోవాలంటే ఏదో ఒక టేబుల్ తో క్యాన్సిల్ అవుతుందో, ఏ టేబుల్ తో క్యాన్సిల్ అవుతుందో మీరే చూసుకోండి. అది మీకు కష్టం అనిపించినప్పుడు మాత్రమే ఇటువంటి మనం డిసిషన్ మెథడ్ లో చేసుకుంటే ఖచ్చితంగా ఆన్సర్ వస్తుందండి. డిసిషన్ మెథడ్ చూసుకుంటే 3/3 వచ్చింది కాబట్టి 3 3 క్యాన్సిల్ చేసి 1 అనుకున్నారు అనుకోండి, తప్పండి. ఎందుకంటే 1 అనేది ఇక్కడ ఆన్సర్ లో లేదు, అంటే ఆన్సర్ తప్పే అని మనం చెప్పామండి. 3 కానీ 6 కానీ ఉన్నప్పుడు డివిజన్ లో డైరెక్ట్ గా డివిజన్ చేయకండి, ఏం చేయాలండి ఆ 3 ని అటు పంపించాలి. ఈ 3 ని ఇటు పంపించామండి, పంపిస్తే చూడండి ఎన్ని 3 వచ్చింది. ఓకేనండి, ఈ 2 ఇంటి చేస్తే ఏం రావాలండి, ఈ పైన ఏముందో అది రావాలి. 7 ఇంటి 3 చేస్తే 21 అంటే 3 వచ్చింది అంటే కాబట్టి అది ఆన్సర్ అండి. మిగిలిన ఏమి రాలేదు కాబట్టి 3 కాదండి, ఆ 3 కాదు కాబట్టి ఫస్ట్ ది ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా మనం క్వశ్చన్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మిగిలిన క్వశ్చన్ చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.